నమస్కారం, సీఎంటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాతవాహన యూనివర్సిటీలో విద్యార్థులపై దాడికి నిరసనగా పీడిఎస్యు ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం. మంతనిలో వైభవంగా అయ్యప్ప స్వామి శోభయాత్ర. పెద్దపల్లి స్టేట్ లెవెల్ ఓపెన్ టోర్నమెంట్ టెన్నిస్ బాల్ పోటీల్లో కరీంనగర్ విజయం. సోమవారం కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ వర్గాలు అకారణంగా విద్యార్థులపై దాడికి నిరసనగా గోదావరికని మార్కండే కాలనీలో పీడిఎస్యు ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పీడిఎస్యు పట్టణ అధ్యక్షులు తోకల వినోద్ కుమార్, నాయకులు అబ్దుల్ రహూఫ్, వినీత్, వంశీ, అనిల్, శ్రావణ్, రాకేష్ పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి శాతవాహన యూనివర్సిటీలో దాడిని ఖండిస్తూ ఇవాళ గోదావరికని పట్టణంలో మా పీడిఎస్యు విద్యార్థి దిష్టిబొమ్మ ర్యాలీ తీసి దహనం చేయడం జరిగింది. ఈరోజు ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మన మత ఉన్నత శక్తులుగా ప్రవర్తిస్తున్నారు. దళితులపై ఈ అరాచకాలను ఖండిస్తూ భారతదేశం మొత్తం ఈ అరాచక శక్తుల ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ మతాన్మదిగా చేయడం జరుగుతున్నది. ఈ అటువంటి విద్యార్థి సంఘాలపై దాడి చేయడాన్ని పీడిఎస్యు వాళ్ళు ఖండించడం జరుగుతున్నది. మంతనిలో అయ్యప్ప స్వామి శోభయాత్ర ఘనంగా జరిగింది. మంతని మండల కేంద్రం నలుమూలల అయ్యప్ప స్వామి శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. భక్తుల కోలాహలం మధ్య స్వాముల భజనలు కోలాటాల నడుమ అయ్యప్ప నామస్మరణ మారుమోగింది. ఈరోజు మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో పెద్దపల్లిలో ఈ నెల 17 నుండి డిఎంఆర్ క్రికెట్ కప్ స్టేట్ లెవెల్ ఓపెన్ టోర్నమెంట్ నిర్వహించగా దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఏలువాక మరియు కరీంనగర్ మధ్య జరిగిన పోటీల్లో కరీంనగర్ విజయం సాధించి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఫైనల్ కప్ మరియు 100,000 రూపాయల నగదు బహుమతి గెలుచుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాతవాహన యూనివర్సిటీలో విద్యార్థులపై దాడికి నిరసనగా పీడిఎస్యు ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం. మంతనిలో వైభవంగా అయ్యప్ప స్వామి శోభయాత్ర. పెద్దపల్లి స్టేట్ లెవెల్ ఓపెన్ టోర్నమెంట్ టెన్నిస్ బాల్ పోటీల్లో కరీంనగర్ విజయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.